అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలంలో మాజీ వైస్ ఎంపీపీ చింతకాయల ముత్యాలు సర్పంచ్ సుజాత ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేనలోకి ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఇలా సుమారు 900 మంది భారీ చేరికలు జరిగాయి. జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు జనసేన కండువా వేసి ఆహ్వానించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అడిగిన హామీలు నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. ఎన్టీపీసీ కాని ఫార్మాసిటీలో కాని వస్తున్న కాలుష్యాన్ని మరియు స్థానికులకు, యువతి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. అలాగే ఈ మధ్యకాలంలో స్థానికులకు మెడికల్ క్యాంపు పెట్టి వాళ్ల ఉద్యోగాలు తొలగించడం జరుగుతుంది. వీళ్ళందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కల్పిస్తామని అన్నారు. అలాగే వేటకు వెళ్లే వారికి సదుపాయం కలిగించే వీలుగా అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే అయితే పంచగ్రామాల సమస్యలు తాడి గ్రామంలో గాని ముత్యాలపాలెం గ్రామంలోని నేను ఇవన్నీ అమలు పరిచాకే గ్రామంలో అడుగు పెడతానని, నెరవేర్చకపోతే రానని చెప్పిన వ్యక్తి ఈరోజు మళ్లీ తగుదనమ్మా అంటూ గ్రామాల్లోకి అదీప్రాజ్ ఓట్లు అడగడానికి వస్తున్నారని ఎద్దేవా చేశారు. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. టిక్వానిపాలెం వైసీపీ సర్పంచ్ మసీంతో పాటు గ్రామ ప్రజలు కూడా జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు. పరిషత్ కౌన్సిల్ సభ్యులు ఎంపీటీసీ గారిని వచ్చే గెలిపిస్తే 5 సంవత్సరాల్లో అటు ఫార్మాసిటీ ఉద్యోగాలు కానీ ఇటు ఎన్టీపీసీ ఉద్యోగాలు కానీ మత్స్యకారులకు ఒక ఉద్యోగం కూడా వేయలేదు సార్. వేయకుండా కంపెనీలతో కుమ్మక్కయ్యి మమ్మల్ని నమ్మించి మోసం చేసి మా పట్టుకొట్టిన అదీప్రాజ్ గారి మీద ప్రతీకారంతో మత్స్యకారులందరూ కూడా మీ నాయకత్వంలో పనిచేసి మీకు మళ్ళా మేము నాయకుడిగా చేసుకొని మీ ద్వారా మాకు రావాల్సిన ఎన్టీపీసీ ఫార్మాసిటీ ఉద్యోగాలు మా మత్స్యకారులకి మా యూత్కి ఉపాధి కల్పిస్తారని కోరుతూ మాది ఒకటే ఏజెండే సార్, కేవలం ఉపాధి, ప్రత్యేక ఉపాధి అది మీ ద్వారా సాధ్యమని చెప్పి నమ్మి మీ నాయకత్వంలో మేము తిరుగుతున్నాం సార్. అలాగే సార్, మాకు మరి సముద్రం కెరటాలు టైంలో ఒక 3-4 మాసాలు మరి సముద్రంకి వెళ్ళబోతున్నాం సార్. మరి దయచేసి ఒక 10-15 కోట్లు మీరు సీఎం రమేష్ గారు తలుచుకుంటే పెద్ద గ్రాంట్ కాదు, చిన్న బెనీ చెట్టి కట్టి మరి 360 రోజులు మత్స్యకారులను వేట చేసుకునే విధంగా ఈ యొక్క అవకాశం కూడా మీరు కల్పించి ఈ రెండే అవకాశాలు కల్పిస్తే మత్స్యకారులు మొత్తం రెండు పంచాయతీలు మీరు రుణపడి ఉంటారని తెలియజేసుకుంటూ మరి ఇది అవునగా చెప్పండి, మీరు అవునగా చెప్పండి, రమేష్ బాబు గారి నాయకత్వంలో సాధ్యమా కాదా? మీరెవరు మాట్లాడే మీకు అవసరం లేదా? రమేష్ బాబు గారి నాయకత్వంలో సాధ్యమా కాదా? రమేష్ బాబు గారు రావాలి, మత్స్యకారు జీవితాలు బాగుపడాలి, అవునే కదా? ఇప్పుడు సార్కి కాలాతీతం అవుతుంది కాబట్టి ఇప్పుడు మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి మనమంతా కూడా ఈరోజు సార్ నాయకత్వంలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ముచ్చాలంపల్లి సర్పంచ్ గారు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పంచాయతీ సర్పంచ్ వచ్చేసినటువంటి చింతకాయ సుజాత గారిని సారు జనసేనకు ఆహ్వానించి కొండ వేసి పాటలు అలాగే చేపల మహేశ్వరి గారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుండి జనసేన జాయిన్ అవుతున్న సీనియర్ లీడర్ పొలిశెట్టి పెదాపల్లరాజు గారు రమేష్ బాబు గారి చేతుల మీదుగా కండువా కప్పుకొని పాటలు రావాల్సిందిగా కూర్చున్నాం. మిగతా వాళ్ళందరూ ముందుకు నిలబడాల్సి కూర్చున్నాం. అప్పారావు, బాబురావు, కూర్చోలో నాయుడు ఇక్కడ వచ్చండి. సూర్యాడు పెట్టయా, కేబుల్ పెట్టయా, వేది మీద రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే గనగల నాగరాజు, బజాజ్ నాగరాజు గారు రెండు, చిన్న సోమేశ్ గారు మా
సమీపం సత్యమేశ్ గారు, గాంధీ అప్పుడేశ్ గారు, ఎర్రిగడ్డ మా ఎంపీడీసీ ఎంపీడీసీ క్యాండిడేట్, ఈరోజు మా సార్ సమక్షంలో భవిష్యత్తులో మా డాడీ బీజేపీలో పని చేయించుకుంటాడో ఒకసారి ఆలోచించండి. వెళ్తాడు ఢిల్లీలో, ఆ పార్లమెంట్లో ఒకసారి కనపడతాడు, అక్కడ తొంగుని పొడుకుని తెల్లారి చేసి వచ్చేస్తాడు. ఆయన వల్ల మనకు జరిగే ఉపయోగాలు ఏమీ లేవు. బీజేపీ ఎంపీ అయిన సీఎం రమేష్ గారు కమలం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే ఆయన పరపతున్న నాయకుడు. అన్ని రకాల ఇండస్ట్రీస్ మనకున్నాయి, ఎన్టీపీసీ ఉంది, ఫార్మాసిటీ ఉంది, హిందూజా ఉంది, ఇంకా రాబోయే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలని అందిపుచ్చుకుంటే తప్పకుండా మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలని ఇప్పిస్తానని చెప్పి ఒకసారి మాటిస్తూ, ఈ ఊర్లో ఇంకా ఉన్న సమస్యలు ఏమున్నా కూడా గుడికి మండపం అడిగారు, గుడికి మండపం కూడా ఇస్తాను. అలాగే ఈ ఊర్లో ఉన్న రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా, మంచినీటి సమస్య ఉన్నా, ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా కూడా యుద్ధ ప్రాతిపద మీద క్లియర్ చేస్తా. ఈ బతుకు తెరువు కోసం ఏదైతే పూడి మడకలో సముద్రంలోకి పైప్ లైన్ వేసినందుకు ప్రతి ఇంటికి 100,000 రూపాయలు ప్యాకేజ్ ఇప్పించా, అది ఆ మోడల్ని ఇక్కడ కూడా సముద్రంలో పైప్ లైన్ వేశారు కాబట్టి ఆ మోడల్ ఇక్కడ కూడా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తానని కూడా నేను మీకు మాటిస్తాను. ఇంటికి 100,000 అంటే ఇంటికి 100,000 కాదు, రేషన్ కార్డులో ఎంతమంది మేజర్ కొడుకులు ఉన్నారో, కూతుర్లు ఉన్నారో, భార్యాభర్త ఉన్నారో, రేషన్ కార్డులో ఉన్న మేజర్లందరికీ 100,000 రూపాయలు ఇచ్చారు. అంటే పూడిమడకలో 7 లక్షలు అందుకున్న కుటుంబం ఉంది, 8 లక్షలు అందుకున్న కుటుంబం ఉంది, 5 లక్షలు 4 లక్షలు అందుకున్న కుటుంబం కూడా ఉంది. మరి అక్కడ నేను చేశాను అంటే అదే ఇంప్లిమెంట్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి నేను ట్రై చేసి మీకు న్యాయం చేస్తానని కూడా మాటిస్తాను. అలాగే ప్రతి ఇంటికి కూడా ఏదైతే ఇస్తానన్న ఉద్యోగాలు, కమిట్మెంట్ ఉన్న ఉద్యోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చమని కోరారు, తప్పకుండా ఇప్పిస్తాం. మరొకటి, ఈ మధ్య కాలంలో ఫార్మాసిటీలు ఎన్టీపీసీలో కూడా కొత్త ప్రాక్టీస్ ఒకటి మెడికల్ చేసి బీపీ ఉన్న వాళ్ళని, షుగర్ ఉన్న వాళ్ళని, అలాంటి వాళ్ళని ఉద్యోగాల్లోకి తప్పిస్తున్నారని కూడా తెలిసింది. అది చాలా దుర్మార్గం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనిది, ఈ మధ్యనే స్టార్ట్ అవ్వడం అనేది చాలా అన్యాయం. మేము వచ్చిన తర్వాత సంవత్సరాల్లో తాడి గ్రామమే కాదు, పంచగ్రామాల సమస్య మీద కానీ, తాడి గ్రామం తరలింపు మీద కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కానీ అన్ని చోట్ల కూడా మాటిచ్చి ఒక్కటే నిలబెట్టుకోవాలి. ఈ ఎమ్మెల్యే అయితే అన్ని చోట్ల తాడి వెళ్ళినా, ఈ ముత్యాలం పాలెం వచ్చినా, అక్కడ పంచగ్రామాల సమస్యకి వెళ్ళినా, మీ సమస్య పరిష్కరించకపోతే నెక్స్ట్ నాకు ఓటు వేయొద్దు, ఓటు అడగడానికి రానని కూడా చెప్పాడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు తగుదనమ్మా అని మళ్ళీ ఓటు అడగడానికి బయలుదేరాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలం నించకుండానే ఈ పంచగ్రామాల సమస్య కానీ, తాడి తరలింపు కానీ, ఇలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ, మెడికల్గా వీళ్ళకి జరుగుతున్న అన్యాయం కానీ అన్నింటినీ అడ్రస్ చేస్తాం. అన్నీ కూడా